ప్రైజ్ లో దేవునికి మహిమ కలుగును గాక దినం కొరకైనటువంటి దేవుని మాట యోహన్స్ వార్త మొదటి అధ్యాయం పదహారువ వచనము ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి ప్రియులు ఏసుక్రీస్తునందు మనము విశ్వాసం ఉంచటము ద్వారా యేసుక్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరించటము ద్వారా ఆయన ఎందు మనము కృపను మాత్రమే కాదు కానికి కృప వెంబడి కృపను కృపపై కృపను పొందుకుంటూ ఉన్నా ఏంటి ఆ కృప వెంబడి కృప ఏసుక్రీస్తు యొక్క కృపావరము మన ప్రతి పాపముల నుండి మనలను శుద్ధీకరించి మనలను పవిత్రులుగా మారుస్తుంది అంతేకాదు ఆ కృపవరమే క్రీస్తునందు విశ్వాసముంచడము ద్వారా నిత్య జీవితమును సంపాదించుకునటానికి మనకు సహాయకరంగా ఉంటూ ఉన్నది వీలో యేసు కృప మన పైన కృప వెంబడి కృపను అనుగ్రహించునదిగా ఉంటూ ఉన్నది కృప వెంబడి కృపను పొందుకోగలిగిన మార్గాన్ని యేసు ప్రేమ మనకు దయచేస్తూ ఉన్నది మన పాపముల నుండి విడిపించబడటమే కాకుండా మన బలహీనతల నుండి మన వ్యాధుల నుండి మనకున్న మరి ఇబ్బందుల నుండి మనము విడిపించబడుతున్నాం కృప వెంబడి కృపను పొందుకుంటూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది జీవితంలో కృప వెంబడి కృపను పొందినట్లు మనం చూస్తున్నాం యోసేపుకి ఫోతిపరు యొక్క ఇంటిలో ఫోతిపరు దృష్టిలో కృప కలిగింది అక్కడి నుండి చరసాలు వేయబడగా చరసాల అధికారి దృష్టిలో యోసేపుకు కృప కలిగినది మరి అక్కడ నుండి అతను ఫరో రాజు దగ్గరికి వెళ్ళి నిలువబడగా ఫరో యొక్క దృష్టిలోనూ ఇతనే తెలివి జ్ఞానం కలిగిన వాడన్న ఆలోచన అతనులో పుట్టుకుని వచ్చి తన దేశంలో తన దేశస్థులు జ్ఞానవంతులు వివేచన కలిగిన వారు మంత్రస్థానులు ఎంతోమంది అనువజ్ఞులు ఉన్నా వారందరికంటే ఈ కరువు కాలంలో ఈ దేశాన్ని చక్కగా నడిపించగలిగిన వాడు ఇతనే అని యోసేపు పైన కృపను చూపించాడు ఫరు యోసేపు జీవితము కృప వెంబడి కృపను కృప వెంబడి కృపను పొందుకుంటూ ఉన్నాడు అపో పౌలు కూడా తన జీవితంలో ఎన్నోసార్లు పరిచర్య నిమిత్తం వెళ్తున్నప్పుడు ఆపదలు ఎన్నో గాయాలు ఎన్నో విరుద్ధమైనటువంటి మరి ప్రజలు తనకు విరోధముగా వచ్చినప్పుడు ప్రతి సమయం అందు కూడా అపోస్న పౌలు తప్పించబడ్డాడు కాపాడబడ్డాడు జాగ్రత్త చేయబడ్డాడు మరుగు చేయబడ్డాడు వీటన్నిటికి గల కారణం కృప వెంబడి కృప సారీ అపోస్తులుడైన పౌలు బలహీనంగా ఉన్నప్పుడు తన బలహీనత నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రభువా నేను ఈ బలహీనతను సహించుకోలేకపోతున్నాను ఈ బలహీనతను బట్టి నా నొప్పి అధికమైపోతుంది నాకు వేదన కలుగుతుంది ఈ బలహీనతను నా యొద్ద నుండి తొలగించుమని అడిగినప్పుడు దేవుడు మాట నా కృప నీకు చాలు నా కృప నీకు చాలు ప్రేలో కృప వెంబడి కృపను మనం పొందగలిగితే జీవితాన ఎన్ని ఇక్కట్లు ఇబ్బందులు కలిగినా వాటన్నిటినీ తప్పించుకునటానికి వాటన్నిటి నుండి రక్షింపబడటానికి వాటన్నిటి నుండి కాపాడబడటానికి ఆ కృప మనకు తోడుగా ఉంటుంది ఆ కృపను మనం పొందుకోవాలంటే ఏ నమ్ముకోవాలి ఏ వెంబడించాలి యేసుకు మన జీవితమును సమర్పించుకోవాలి ఇదనం నీవు నేను ఆ యేసుకు మన హృదయాన్ని అర్పించుదాం కృప వెంబడి కృపను పొందుదాం ఆయన మనల్ని ఆశీర్దిస్తారు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడమైన మా తండ్రి కృప వెంబడి కృపను మీ పరిపూర్ణత ద్వారా మాకు అనుగ్రహించు వాడవై ఉన్నందుకు స్తోత్రాలయ ఈ దినమందు ఇబ్బందులలో ఇరుకులలో సమస్యలలో వేదనలలో బాధలలో ఎవరెవరైతే ఉన్నారు ప్రతివారు కృప వెంబడి కృపను పొందుకొని ప్రభు కొరకై సాక్షులుగా బ్రతుకున్నట్లు సహాయము చేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము గొప్ప తండ్రి ఆమెన్ 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 ప్రియులో ప్రభు కృప వెంబడి కృప మీరు పొందుకున్నట్లు ఆయన పరిపూర్ణతలో పాలి ప్రభువు విశ్వాసం ఉంచండి ప్రభువును వెతకండి కృప కృప మీరు పొందుకుంటారు బ్లెస్ యు